ఆరోగ్య సంక్షేమం అంటే ఎలా ఉంటుందో కరోనా మహమ్మారి చూపించింది. కానీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? భవిష్యత్తులో ఇలాంటి ఆరోగ్య విపత్తులు మరిన్ని రానున్నాయా? రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా లేమా? రెడ్ క్రాస్ హెచ్చరికల వెనుక ఆంతర్యమేంటి? కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత మహోత్పాతం సృష్టించిందో చూశాం. ఇప్పటికీ మహమ్మారి ప్రభావం నుంచి దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంకా కోలుకోవటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ మరో బాంబు పేల్చింది. తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచంలో ఏ ఒక్క దేశం సిద్ధంగా లేదని హెచ్చరించింది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు, ఆరోగ్య సంక్షోభాలు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే ప్రపంచంలోని దేశాలు దీన్ని ఎదుర్కోవటం చాలా కష్టమవుతుందని హెచ్చరించింది. కరోనాను ఎదుర్కొన్నప్పటికీ రానున్న మహమ్మారులను ఎదుర్కోవటం అంత సులభమేమీ కాదని స్పష్టం చేసింది. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ఆనాడు అంటే 2019లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు అన్ని రకాలుగా సిద్ధపడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించటం లేదని రెడ్ క్రాస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి దేశంలో ఒక్క మహమ్మారిని మాత్రమే కాకుండా పలు రకాల ఆరోగ్య విపత్తులను ఎదుర్కొనేందుకు నెట్వర్క్ను సిద్ధం చేయాల్సిన అగత్యం ఉందని నొక్కి చెప్పింది. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు లేదా తగ్గించేందుకు రెడ్ క్రాస్ 2 రకాల నివేదికలను విడుదల చేసింది. అంతేకాదు, తదుపరి ఆరోగ్య సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కరోనా ప్రపంచ దేశాలకు ఓ మేల్కొల్పు కావాలని సూచించింది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్య, సామాజిక, ఆర్థికపరమైన లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది. 2025 నాటికి ఆరోగ్య రంగం కేటాయింపులను అన్ని దేశాలు తమ స్థూల జాతీయ ఉత్పత్తిలో 1% పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంతేకాదు, గ్లోబల్ హెల్త్ ఫైనాన్స్ను 7 ఏళ్లకి కనీసం $15 బిలియన్ పెంచాలని సూచించింది. ప్రజలు భద్రతా సందేశాలను విశ్వసిస్తే వారు ప్రజారోగ్య చర్యలను పాటించటానికి, టీకాను అంగీకరించటానికి సిద్ధంగా ఉంటారని రెడ్ క్రాస్ తెలిపింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం అనేది రాజకీయ వ్యక్తిగతంగా మారిందన్న రెడ్ క్రాస్ సంస్థ అందుకే కరోనా ప్రతిస్పందనను బలహీనపరిచిందని వెల్లడించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించి 3 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అదే హెచ్చరికను కొనసాగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 75.2 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 68 లక్షలకు పైగా మరణించారు. కానీ నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థే పలు సందర్భాల్లో తెలిపింది.